మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భువనగిరి పార్లమెంటు స్థాయి సమావేశం జరుగుతోంది. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది 4 నెలల్లో కాంగ్రెస్ చేసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఎల్లుండి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తామన్నారు నేతలు. ప్రతి నియోజకవర్గం కోఆర్డినేటర్ అండ్ ఎమ్మెల్యేలు అందరం కలిసి ఓ కోఆర్డినేషన్ ఓ సమయత సమావేశంలాగా ఏ విధంగా ఎలక్షన్స్ ముందుకు పోవాలి, ఎట్లా పోవాలి, ఎట్లా మేమంతా కూడా శ్రేణుల్లో అందరం కలవాలి, గట్టిగా చేసుకొని అత్యధిక మెజార్టీతోటి గెలిచే ప్రయత్నం అయితే చేయాలి. జనరల్గా ప్రజానీకం కూడా అంత సంతోషంగా ఉన్నారు. ఒక 4 నెలలే అయింది ఎలక్షన్ అయ్యి, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక ప్రజాపాలన వచ్చింది. ప్రజలకందరికీ కూడా ఈ 6 గ్యారెంటీలు చెప్పిన 6 గ్యారెంటీలు దాదాపు 5 గ్యారెంటీలు కంప్లీట్ చేసుకొని అంటే పాత ప్రభుత్వం వాళ్ళు ఓ 15 వరకు ఒక ఇల్లు ఇవ్వకపోయి రుణమాఫీ చేయకపోయి ఏది చేయకపోయి మా 3-4 నెలల్లో ఇన్ని కంప్లీట్ చేసి అన్ని గ్యారంటీలు కూడా చేసే కార్యక్రమం పోతున్నాం. ఇంద్రమిల్లు కూడా మొదలుపెట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మంచి మేడతోటి భువనగిరిలో అది కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళకు ఎప్పుడు గుర్తించింది. ఓ యూత్ కాంగ్రెస్ అంతకుముందు కూడా భువనగిరిలో పోతం శెట్టి వెంకటేశ్వర్లని ఆయనకు భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా గుర్తించి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈరోజు మళ్ళీ అట్లనే ఒక యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కష్టపడి ఏం లేనులు కష్టపడిన వ్యక్తికి యూత్ కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయం చేయడం ఇది యూత్ అయినా అందరూ కూడా సంతోషంగా ఉంటూ అందరు గట్టిగా సపోర్ట్ చేసి గెలిపేసుకునే కార్యక్రమం చేస్తాం. నాలాంటి ఒక సామాన్యునికి యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద టికెట్ అంటే పార్లమెంటుకు పంపించేటువంటి అవకాశం ఉన్న సీట్ ఇవ్వడం అనేది నేను పార్టీకి చాలా కృతజ్ఞతలు. అలాగే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కానీ, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా, అనిల్ అన్న కానీ, బీర్లాయిల్ అన్న కానీ, శామ్యుల్ అన్న కానీ, వీరేశమన్న కానీ, మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ అందరూ కూడా బేసిక్గా వీళ్ళందరూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టాలి అన్న ఆలోచనతోటే, ఎందుకంటే ఒక యువజన నాయకుడికి వచ్చింది కాబట్టి వస్తే మంచి సందేశం వస్తుందని చెప్పి కాంగ్రెస్ అధిష్టానికి తెలియజేయడం వల్లనే నాకు టికెట్ వచ్చింది. వీళ్ళందరితో రానున్న రోజులలో ఎల్లుండి నుంచి ప్రచారం స్టార్ట్ అవుతుంది. 12 తారీఖు నుంచి 12 తారీఖు విస్తృత స్థాయి సమావేశాలు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి, 7 నియోజకవర్గాల తర్వాత కంపల్సరీ మున్సిపాలిటీలకు అలగ్ క్యాంపెయినింగ్ ఉంది, అలాగే మండలాలకు అలగ్ క్యాంపెయినింగ్ ఉంది. నెక్స్ట్ 10వ తారీఖు దాకా మధ్యలో 2 రోజులు నామినేషన్కి తప్ప కంటిన్యూగా ప్రజల మధ్యనికి పోవడానికి ప్రయత్నం చేస్తా. ఎల్లుండి నుంచి విస్తృత స్థాయి అంటే కార్యకర్తలను కలవడం జరుగుతుంది. భువనగిరి పార్లమెంట్లో ఉన్న 17 నియోజకవర్గాల్లో నల్గొండనే, ఉమ్మడి నల్గొండలో భారీ మెజార్టీ రావాలి, భువనగిరి రాలేదని, భువనగిరి ఆయన నల్గొండ అనేది ప్రయత్నాలు జరుగుతున్నాయి. 4 నెలల్లో ప్రజలకు అందించేటువంటి ప్రజాపాలన కావచ్చు, మేము సంక్షేమ పథకాలు అందించే సంక్షేమ పథకాలు ప్రజల్లో వెళ్ళినాయి కాబట్టి మున్ముందు రోజుల్లో కూడా ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేసుకుంటూ భారీ మెజార్టీ దిశగా పయనిస్తున్నాం. ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరిగిందంటే మా అభ్యర్థి ఒక యువజన నాయకుడిగా, యూత్ అధ్యక్షుడిగా ఎన్నో రోజుల నుంచి పార్టీకి సేవలు అందించే వ్యక్తిగా, ప్రతి యువకుడికి పరిచయమైన వ్యక్తిగా ఉన్నటువంటి శ్యామల కిరణ్ కుమార్ మా అభ్యర్థి కావడం, ఇలా భారీ మెజార్టీ రావడానికి ఇంకా ఒక అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి మొన్నటిదాకా ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీగా ఎంపీగా సేవలు అందించినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా ఇన్ఛార్జ్ కావడం, ఆ ప్రాంతంలో ఎక్కువ కూడా ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆకర్షితులై భారీ మెజార్టీ గెలిపేప్పుడో ఖాయమైపోయింది, భారీ మెజార్టీగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇలా 7 నియోజకవర్గాల్లో కోఆర్డినేట్ చేసుకొని ఏ విధంగా ప్రచారం చేసుకోవాలి, రేపు 12 తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు సాధ్యం.